హౌస్ లో ఎక్కువ అల్లరి చేసే వ్యక్తి ఎవరంటే ఎవరి పేరు చెప్తారు మీరు? అల్లరి చేసేదా అంటే అందరికి ఒక చిన్న పిల్లగా అనిపించేది, చిన్న అబ్బాయి లాగా అనిపించేది. అల్లరి అంతా చేసే అంత ఏమి ఉండదు, కానీ అందరూ పృథ్వీని బాగా ప్యాంపర్ చేస్తాం. ఇంకొక చిన్న బాబుగా అనిపిస్తున్నాడు అందరికి మరి. ఇంకెవరు అనిపిస్తున్నాడు హౌస్ లో ఇప్పుడు ఉన్న హౌస్ లో ఇప్పుడు ఉన్న దాంట్లో చిన్న బాబు ఎవరు లేరు. మణికంఠ అయితే మాత్రం కాదు, మణికంఠ అయితే మాత్రం కాదు బాబోయ్, కానే కాదు. ఆడు చిన్న బాబు ఏంది వాడు, అది కానే కాదు. పక్కన పోయి ఏడుస్తుండు, నన్ను గేమ్లు ఆడిపిస్తలే అంటుండు. ఫస్ట్ నుంచి అట్లే చేస్తాడు. అంటే మీరు దగ్గరికి వెళ్ళి చూసిన వ్యక్తులు కాబట్టి ఒకసారి చెప్పండి మణికంఠ గురించి. మణికంఠ మంచి వాడే పాపం, కానీ వాడు అది ఏమంటారు, ఏదో ఐఐటి బుక్ చదువుకొని ఐఐటి ఎగ్జామ్కి వచ్చినట్టు వచ్చినారు. సో అన్ని రాసుకున్నాడు ఇట్లా, ఈ ఫామ్లా ఇది, ఈ డేలా ఇది చేయాలా, ఈ గంటకి ఇది చేయాలా రాసుకుని వచ్చిండు. అది చేస్తా అంటే ఫ్లిప్ అవుతా ఉంటాడు. ఇక మీ మధ్య కూడా బాండింగ్ చాలా బాగుంది. అక్క అక్క అంటాడు. సో ఒక వీడియో బాగా వైరల్ అయింది, అక్క ఇలా రావా అని చెప్పి పిలిచి. ఐడియా ఉందా? అరే ఆగురా అని చెప్పి నువ్వు పడినావు. సో లోపలికి వచ్చిన తర్వాత అక్క నాకు హగ్ కావాలక్క అన్నాడు. ఐడియా వచ్చింది అది అట్లా అంటాడు వాడు అన్నాడు. ఆ వీడియో బాగా వైరల్ అయింది. అవునా? అక్క ఒక అగ్గేవాక్క, అరే అగ్గేంట్రా అని చెప్పి నువ్వు అన్నావు. అందరి దగ్గర అట్లే బిహేవ్ చేస్తాడు, అందరి దగ్గర పోయి అడుగుతాడు చేస్తాడు. అది నాకు వీళ్ళు కూడా చెప్పారు నాకు, వీడు ఇట్లా అడుగుడేంద్రా ఇదేంద్రా అంటే కూడా వాడంతా ఎట్లా అన్నాడు. ఏమో అక్క అని అన్నాడు. అండ్ ఓన్లీ థింగ్ నాకు వాడి విషయంలో నేను ఎప్పుడు వాడికి గైడెన్స్ ఇవ్వాలి అని ట్రై చేయలేదు నేను. ఇక్కడ ఫస్ట్ డేనే నేను ఎవరి గైడెన్స్ ఇక్కడ తీసుకోవడానికి రాలేదు అని అన్నాడు వాడు. సో నేను ఓన్లీ వాడు ఎంత చెప్పినా నేను హ్యాపీగా ఉంటారా అని చెప్తా అంతే. హ్యాపీగా ఉండు, కొంచెం నీకు థాట్స్ మంచిగా వస్తాయి, నార్మల్గా ఉంటావు అని అంటా అంతే. అండ్ ఒకసారి ఇది కూడా వచ్చింది, కనిపించిందో లేదు మీకు, ఒకసారి గేమ్ ఆడేటప్పుడు ఏమో ఇట్లా అన్నాడు, గుడ్ డిస్ట్రాక్షన్ సోనియా అన్నాడు. సోనియా అన్నాను, అక్క అన్నాను, ఇష్టం ఉన్నట్టు అనుకున్నాను, ఇష్టం ఉన్న ప్లేస్ లో ఇష్టం ఉన్నట్టు విలోక్ నన్ను అని అన్నాను ఒకసారి. కొద్దిసేపు బాధపడ్డాడు, బట్ దట్స్ ఫైన్ రా, ఇది ఒకటి అను, నువ్వు నాకు తమ్ముడువే, ఎట్లా మాట్లాడినా నువ్వు నాకు తమ్ముడువే రా ఇట్లా అని చెప్పి అన్నంతే. ఓకే, ఇంకోటి పాజిటివ్ ఫీల్ మీకు అంటే లైక్ ఏదైనా నెగిటివ్ చూసినా కూడా లేకుంటే అది ఏదన్నా నెగిటివ్ ఉన్నా కూడా మీరు అంత ఈజీగా దాన్ని లైట్ తీసేసుకుంటారు. సో ఏంటి ఆ స్పిరిట్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ చెప్పాలంటే బజ్ ఇంటర్వ్యూలో సో అర్జున్ చెప్తూ ఉంటే ఒక వీడియో ప్లే చేస్తాడు మీది, మీది నిఖిల్ది అర్జున్ది. సో అది చూసినాక కూడా మీరు అది సింపుల్ గా అందులో ఏముంది అన్నారు. అనిల్ సీరియస్గా, అనిల్ నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ వీడియో, ఇప్పుడు అదే వీడియో కాదు, నువ్వు ఏ వీడియో చూపి వీడియో చూపిస్తే నాకు ఆ సిచ్యువేషన్ ఏంటిది అది అంటే ఆ పాజిటివ్నెస్ ఎక్కడ నుంచి వస్తుంది, ఎందుకంటే బజ్ ఇంటర్వ్యూలో అర్జున్ గారితో ఇంటర్వ్యూలో చూసాము, నిఖిల్ది మీది పృథ్వీది హగ్ది సీన్స్ కూడా బాగా రిపీట్ చేస్తూ వచ్చినాయి. సో వచ్చిన తర్వాత కూడా మీరు అంత సింపుల్గా అందులో ఏముందని చెప్పి కూడా చెప్పారు, అంటే ఎలా ఎలా చూసుకోవచ్చు? ఫస్ట్ మీరు చూసేది చిన్న చిన్న బిట్స్, ముందు వెనకాల కట్ చేసిన బిట్స్ మీరు చూసేది, మొత్తం కాన్వర్సేషన్ ఉన్న బిట్స్ కాదు, మొత్తం సీన్ కాదు, అది జరిగిన యాక్చువల్ సీన్ మొత్తం చూస్తే అర్థమవుతుంది ఫస్ట్. అది సెకండ్ ఏంటంటే, దోస్ ఆర్ ఆల్ లైక్ నాకు ఎమోషనల్ మూమెంట్స్ ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ మేము మంచిగా లైక్ యూనో చాలా డిప్రెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ షేర్ చేసుకున్నది ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ కట్ చేసేసి నీకు ముందు వెనకాల కట్ చేసి చిన్న బిట్ ఇచ్చింది. ఆ చిన్న బిట్లో కూడా నీకు బీజిఎంలో నువ్వు ఎట్లేస్తే అట్లే నీకు కన్వే అవుతుంది, మ్యూజిక్ హ్యాస్ దట్ పవర్ రైట్. సో ఇప్పుడు ఇద్దరు ఏడుస్తున్నప్పుడు పృథ్వీది నాది, నేను ఏడుస్తున్నప్పుడు ఇట్లా పట్టుకున్నది ఒక వీడియో ఉన్నది. ఆ వీడియోకి నువ్వు ఇదేమంటారు, యాక్చువల్లీ వీడియో అది పక్కన పెట్టు. ఇన్ఫ్యాక్ట్ హౌస్లో ఏమవుతుంది తెలుసా, నేను పృథ్వీ కనుక ఎక్కడ నడుస్తూ పోయినా లేకపోతే ఎప్పుడైనా తినేటప్పుడు ఇట్లా ఉన్నా కూడా మా వాళ్ళందరూ బీజిఎం వెనకాల తందానే తానే తానే తందానే బీజిఎం యూజ్ చేస్తారు. ఎప్పుడు మేమిద్దరం ఏదైనా ఇట్లా ఇట్లా తినిపించుకోడో వాటర్ తెచ్చిచ్చుడో ఇట్లా చేస్తే ఆ మ్యూజిక్ వేసుకుంటారు అబ్బాయి వాళ్ళు వీళ్ళంతా గ్రూప్ అంతా. దట్ మీన్స్ లైక్ నేను వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, అరే ఈమె కేజీఎఫ్ తల్లి లాగరా, అది ఆమె తినకపోయినా వాడికి పెడుతుంది రా ఈమె, అట్లా వాడి కోసం చేస్తుంది అన్నట్టు మాట్లాడతారు హౌస్లో. అండ్ వీళ్ళంతా కూడా నిఖిల్ అండ్ నా గురించి కూడా లైక్ పెద్దమ్మ లాగా బిహేవ్ చేస్తుంది, ఏదో నాయనమ్మ లాగా బిహేవ్ చేస్తుంది వాళ్ళతోని ఇట్లానే మాట్లాడతారు అనిల్. సో నీకు ఎక్కడ కనిపిస్తుంది చెప్పు నాకు అట్లా అంత లైక్ ఆ బాండ్ అట్లా క్యారీ అవుతున్నప్పుడు. మీరేదో వీడియో చూసి నేను అది స్పాయిల్ చేసుకుని కదా. ఓకే, అంటే ఇప్పుడు ఆ జనాల వర్షన్ లా సోనియా పాజిటివ్ ఉంది అనుకుంటున్నారా లేకపోతే నెగిటివ్ ఉంది అనుకుంటున్నారా మీరు? ఇట్ కుడ్ బి బోత్, ఇట్ కుడ్ బి బోత్. ఎప్పుడైనా కూడా ఎవరైనా సరే ఏ మనిషిలైనా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది.
వాళ్ళు ఇంకా ఇంకా ఫస్ట్ మనిషిలోనే పాజిటివ్ నెగిటివ్ అందరిలో ఉంటుంది. నేనేం కంప్లీట్లీ పర్ఫెక్ట్ పర్సన్ అని నేను చెప్తలేను, బట్ అగైన్ ఇంకొక దురదృష్టం ఏంటంటే మీకు చూపించిందంతా కూడా ముందు వెనకాల కట్ చేసి నెగిటివ్గానే చూపించారు కాబట్టి సో నెగిటివ్ ఎక్కువ ఉండొచ్చు. బట్ పాజిటివ్ కూడా నేను చూసిన, పాజిటివ్గా నాకు అందరూ నువ్వు బోల్డ్గా మంచిగా మాట్లాడుతావు, లాజికల్గా పాయింట్స్ చెప్తావు, నామినేషన్లో స్ట్రైట్ ఫార్వర్డ్ అప్ ఫ్రంట్ ఉంటావు, నువ్వు గాసిప్ చేయవు, నువ్వు బ్యాక్ పిచ్చింగ్ చేయవు ఎక్కడ కూడా, అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ని నువ్వు ఎక్కడ బిట్రే చేయలేదు. నిన్ను నీ గురించి పక్కన వాళ్ళు మాట్లాడుతున్నా సరే నువ్వు వాళ్ళని హోల్డ్ చేసినావు కానీ నువ్వు వాళ్ళని వదిలేయలేదు, హోల్డ్ చేసే ఉన్నావు ఇట్లా అని చాలా చెప్పారు. అవన్నీ పాజిటివ్ కదా. అంటే మీరు జనాల వర్షన్ మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి వస్తే, అంటే ప్రజల వర్షన్ మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఏ కంటెస్టెంట్ బయటికి వచ్చినా బాధపడే మేము, కానీ సోనియా ఇప్పుడెప్పుడు బయటకు వస్తా అని చెప్పి కూడా వెయిట్ చూస్తున్నాం. మొత్తానికి అయితే సోనియా బయటకు వచ్చింది ఫుల్ సంతోషం అన్న వర్షన్లో కూడా మనం కొన్ని ట్రోలింగ్స్ చూసినాం. రీఎంట్రీ రీఎంట్రీ మీరు లేకపోతే ఏం లేదు అన్న మెసేజ్లు కూడా చాలా వచ్చినాయి. సో నేను ఏ చూసుకోవాలి, నేను నాకు నేను వచ్చినా నేను హ్యాపీగా ఉన్నారా బాబు అది ఒకటే నేను కన్సిడర్ చేస్తా. ఓకే, సో ఇంకోటి రీఎంట్రీ, సిక్స్త్ వీక్ ఆర్ సెవెంత్ వీక్ లో మళ్ళీ సోనియా 2.0 చూడొచ్చా బిగ్ బాస్ లో? నాకు అంత ఐడియా లేదు అని, ఎందుకంటే నేను ఒకటి డిసప్పాయింట్ అని. ఇప్పుడు కూడా జనాలు ఏమంటున్నారు అంటే, జనాలని కదా మామూలుగా టీం కూడా బయటకు వచ్చినాక అన్నారు ఏంటంటే, నాగార్జున సరే అన్నిసార్లు అడిగినప్పుడు నువ్వు మాట్లాడితే నీకు క్లియర్ అయ్యేది అండ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నారు నాగార్జున సార్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఇట్లా అనేసి మీకు అది హింట్ ఇచ్చినామని అంటే నాకు అది అర్థం కాలే. అదేం హింట్ రా బాబు, ఆడియన్స్ పాయింట్ నాకు హింట్ ఇచ్చుడైంది. ఇక్కడ జరిగేది నువ్వు చూపిస్తే ఆడియన్స్కి ఇంకా క్లియర్ అయిపోతుంది కదా, నువ్వు జరిగేది కరెక్ట్గా వీడియో చూపించినా నాకు క్లియర్ అయిపోతుంది. నువ్వు నాకు హింట్ ఇచ్చినా అని నువ్వేదో నేను ఏదో ఫాలో కాలేదని చెప్తే ఎట్లయితుంది అని నా వర్జన్. ఓకే, సో అది నాకైతే నేను ఉన్నలాగా పోర్ట్రే చేస్తే ఓకే అనుకున్నది ఉంటే ఓకే, లేదు అంటే. యా ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను నేను, మేబీ మీరు ఆ వీడియో చూసి ఉండొచ్చు చూడలేదు తెలియదు. మీరు లాస్ట్ వెళ్ళే రోజు సో ఏంటి ఆ మ్యూజిక్ తెలుసా, లిటరల్లీ చెప్తున్నా సోనియా నిజంగా అది మ్యూజిక్ ఉన్నప్పుడు అదే ప్రోమో అనుకున్నారు ఫస్ట్. సో సడన్ గా ఇట్లా నిఖిల్ లేచినప్పుడు ఆ బీజిఎం వస్తే లిటరల్లీ అందరు అవుట్, ఇక నెక్స్ట్ లెవెల్ ఉండే అది. సో ఆ కామెంట్స్, ముఖ్యంగా కామెంట్స్ అవుతే మాత్రం సో వీళ్ళ బాండింగ్ ఇదా, సో వీళ్ళు ఇదా వాళ్ళ మధ్యలో, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వర్షన్ మనకు అర్థమవుతుంది. అంటే ఒక వ్యక్తిని మనము దూరం నుంచి ఆ వ్యక్తి అది ఇది అని చెప్పి చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే తప్ప వాళ్ళ మనసులో ఏముంటుందో వాళ్ళతో కలిసి తిరుగుతూనే ఆ వ్యక్తిత్వం మనకు తెలుస్తుంది కాబట్టి. సో నిజంగా ఆ జర్నీ చూస్తుంటే నాకు లిటరల్ నాకు ఇంకా అలానే చూడాలనిపించింది. మేము మాట్లాడుకునేటప్పుడు కూడా వి యూస్ టు టాక్ లైక్ నైట్ లైక్ 1.5 hours దాకా మాట్లాడుకునేది, అండ్ మార్నింగ్ అందరితో అందరి దగ్గరికి పోయి కలిసేది, వేరే వాళ్ళ దగ్గర గ్రూప్లో పోయి మేమే అసలు మేమే ఎంటర్టైనింగ్ చేపించేది అంటే మేమే, లైక్ యూనో ఫన్ టాస్క్ అని స్క్రిప్ట్లు అని ఏదో యాక్టింగ్ స్క్రిప్ట్లు ఇచ్చేసి యాక్టింగ్ చేసుడని బెస్ట్ మూమెంట్స్ ఏవని మేమే ఏదో రకంగా ఎంగేజ్ చేసేది. అదర్వైజ్ వాళ్ళకి జస్ట్ గాసిపింగ్ తప్ప మిగతా వాళ్ళకి ఇంకేముండదు, అట్లుండేది. అండ్ మేము మాట్లాడుకునేటప్పుడు కూడా చాలాసార్లు ఎట్లా అంటే వీళ్ళు లైక్ నా పెళ్ళికి వస్తే ఏం గిఫ్ట్స్ ఇస్తావు, లేకపోతే నీ పెళ్ళి ఎట్లా చేయాలి ఇట్లా పెళ్లి టాపిక్స్ మాట్లాడాల్సి వస్తే ఫస్ట్ నేను అడగాల్సిన పేరు యష్. ఎలా ఉండు బ్రో? మంచిగా ఉన్నాడు.